గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి ప్రారంభించడం ఇందులో భాగంగా ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళకి కేవలం ప్రాక్టికల్స్లోనే కాకుండా అకాడమిక్ ఇంట్రెస్ట్ కూడా కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఎవరైతే ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులకి ఈరోజు ఫార్మర్ సైంటిస్ట్ కోర్సుని మొట్టమొదటగా ఈ దేశంలో ఈరోజు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో దాన్ని ప్రారంభించడం జరిగింది అది కార్యక్రమం లాంఛనంగా ఈరోజు పులివెందుల్లో ఉన్నటువంటి ఈ ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఈ భవనంలో ఈరోజు దాన్ని మనం ప్రారంభించాం అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భం రైతు భరోసా కేంద్రాల ఏర్పాట్లో కానీ రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాలో కానీ ఈ క్రాప్ బుకింగ్లో కానీ అదేవిధంగా ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కానీ రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో చెల్లించడం కానీ బీమా పరిహారం అందించడంలో కానీ రైతు భరోసా అందించడంలో కానీ బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతదేశంలో కూడా ఎక్కడ అనుసరించినటువంటి విధంగా ఈరోజు మనం అనేక రకాలైనటువంటి ఆచరిస్తున్నాం మనం ఆచరిస్తున్నటువంటి విధానాలను ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఈ ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దిక్సూచిగా మారింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం పోషక విలువలతో కూడినటువంటి భోజనాన్ని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు నేను నాతో పాటు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ఇద్దరం వెళ్ళి ఆ ఫీల్డ్స్ను కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో సందర్శించడం జరిగింది రైతులు వాళ్ళ మాటల్లో వింటే ఒక కుటుంబం నెలకి దాదాపుగా 30,000 రూపాయల వరకు ఎనీటైమ్ మనీ కింద కూరగాయల పంటలు వేసుకోవడం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కూడా కూరగాయలు